అడవిలో ఓ చెట్టు నీడన కూర్చున్నాడు పశుపతి. ముగ్గురు వ్యక్తులు తమకు దొరికిన విలువైన రత్నాల గురించి చెట్టు వెనుక మాట్లాడుకుంటున్నారు. అడవిలో బందిపోట్లు ఎక్కువ, రత్నాలను మింగేద్దాం, ఇంటికి చేరాక వైద్యుడి సహాయంతో బయటికి రప్పిద్దామని ప్రణాళిక వేసుకుని రత్నాలను మింగేశారు. పశుపతి కూడా ఆ రత్నాలను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. అతడికి ఒక్కటి దొరకలేదు. ఆ ముగ్గురిని హతమార్చి రత్నాలను దొంగిలించాలనుకున్నాడు. వారికి ఎదురుగా వెళ్ళి, తోవ తప్పి ఇక్కడ చిక్కుకుపోయాను, దయచేసి మీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళండి అని అడిగాడు. సరేనని తమతో పాటు రమ్మన్నారు వారు. దారిలో ఒక గిరిజన తెగ వారిని బందీలుగా పట్టుకుంది. గిరిజనుల దగ్గర ఉండే ఒక చిరుక బందీలు దగ్గర రత్నాలు ఉన్నట్టు చెప్పడంతో తనిఖీ చేశారు. కానీ ఎవ్వరి దగ్గర రత్నాలు దొరకలేదు. చిరుక మాత్రం రత్నాలు ఉన్నాయన్న అరుపు ఆపలేదు. దాంతో గిరిజనుల నాయకుడు రత్నాలు మింగేసి ఉంటారు, పొట్ట కోసి చూడండి అని ఆదేశించాడు. పశుపతికి ప్రాణభయం పట్టుకుంది. ఎలాగైనా తన ప్రాణం కాపాడుకోవాలనుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ వస్తే తన వంతు వచ్చేలోపు తప్పించుకోవచ్చని ఆశపడ్డాడు. నన్ను మాత్రం అందరికంటే ఆఖరును చంపండని గిరిజనులను వేడుకున్నాడు. ఎవరిని ముందు చంపాలో నిర్ణయించాల్సింది నేను అంటూ నాయకుడు అందరికంటే ముందు పశుపతి పొట్టకోసి చూడమన్నాడు. అనుచరులు అలాగే చేశారు. రత్నాలు దొరకలేదు. మిగిలిన వారి దగ్గర కూడా రత్నాలు లేవేమోనని గిరిజన నాయకుడు వారిని విడిచిపెట్టాడు. తనకు సహాయము చేయటానికి సిద్ధపడిన వారి ప్రాణాలు తీయాలనుకున్న పశుపతి తన దురాలోచన మూలముగా తానే ప్రాణాలు కోల్పోయాడు.